పెను తుఫానులు నీ కుటుంబాన్ని చుట్టుముట్టాయా? వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునుగాక. ప్రియమైనటువంటి వారులారా, చాలాసార్లు మనుషులు కనుక తుఫాన్లు మన చుట్టూ చెలరేగిపోతుంటాయి. అలాంటి తుఫాన్లు నీ మ్యారేజ్ని చుట్టేసాయా? నీ పిల్లల జీవితాలను చుట్టాయా? తద్వారా నిన్ను తాకుతూ నీకు నిద్ర పట్టనివ్వటం లేదా? ఆర్థిక సమస్యల తుఫాన్లాగా నీ హృదయంలో నీకు విశ్రాంతిని కలుగు చేయనివ్వకుండా అలలు కొడుతున్నట్లు నీ జీవిత నావని కొడుతున్నాయా? ఇలాంటి తుఫాను నావలో ఒక దోణిలో యేసు ప్రభువారు శిష్యులు ప్రయాణం చేసి వెళ్తుంటే మత్తయి సువార్త 8:24 అకస్మాత్తుగా ఆ సముద్రంలో తుఫాను చెలరేగింది. అప్పుడు ఆ దోణి మునిగిపోతున్నటువంటి పరిస్థితులు వచ్చేసాయి. యేసు ప్రభువారు ఆ దోణిలో ఉన్నప్పటికీ వర్షం, అలలు, తుఫాను చుట్టుప్రక్కల చెలరేగాయి. అయితే యేసు ప్రభువారు ఏం చేస్తున్నారు? ఆ నావలో నిద్రిస్తున్నారు. శిష్యులు అలజడుతోని ఆయన లేపి, ఏమయ్యా మమ్మల్ని పట్టించుకోవా, మేము చచ్చిపోయినా అంతేనా అన్నట్లు వాళ్ళు భావంతో ఆయన లేపి ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. యేసు ప్రభువారు వెంటనే ఆ అలలను గద్దించారు, తుఫాను గద్దించారు, అంతా నిమ్మలమైపోయింది. అయితే దేవుని బిడ్డలారా, రెండు విషయాలు ఈ చిన్న వాక్యంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, యేసు ప్రభువారు నిద్రిస్తున్నారు. ఈ తుఫాను చెలరేగుతుంటే నిద్రిస్తున్నది యేసు ప్రభువారు. ఇంగ్లీష్ బైబిల్లో ఇట్ వాజ్ అ వయలెంట్ స్టార్మ్ అని ఉంది. ఎస్, దంపతులైనటువంటి మీ ఇద్దరు చుట్టూ ఇటువంటి పెను తుఫాను, ఇటువంటి అలజడితో కూడినటువంటి తుఫాను చెలరేగిందా? అయితే యేసు ప్రభువారు ఎక్కడున్నారు? మీ నావలో నిద్రిస్తున్నారా? అంటే ఆయన నిద్రపోనిచ్చారా? మీరు ఎందుకు నిద్రపోనివ్వాలి? ఇజ్రాయేల్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. కానీ మీ మౌనం బట్టి, మేము బాగానే ఉన్నాం, మేము దేవుని చిత్తమే చేస్తున్నాం, దేవుడు మా పక్షాన ఉన్నాడు అనుకుని నిర్లక్ష్యంతో, యు ఆర్ అలవింగ్ హిమ్ టు స్లీప్, గోయింగ్ టు స్లీప్ మోడ్. నో 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 నో, ఆయన నిద్రిస్తాడని కాదు. దేవుడు కూడా చలనం లేనటువంటి పరిస్థితుల్లో నీ జీవితంలో నువ్వు కలుగు చేసావు అలాగ పరిస్థితులు. అందుకే ఆయనకి నిద్ర రానివ్వకూడదు. ఎలాగా? ఎడతెగక ప్రార్థన చేస్తూ, కన్నీటితో ఆయన పాదాలను కడుగుతూ, ఆరాధన చేస్తూ, ఆయన లేపి ఆయనకి వ్యక్తపరచాలి, ఆయనకి చెప్పాలి. ఓకేనండి. రెండో పాయింట్, ఎంత తుఫాను చెలరేగినా, ఎంత అలజడైనా, యేసు ప్రభువారు నిద్రిస్తున్నట్లు ఆయన నిద్ర కలుగు చేస్తే తుఫాన్లు చెలరేగనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, నెమ్మదిగా నెమ్మదిగా నువ్వు విశ్రాంతి తీసుకోవటం నేర్చుకో. ఎందుకంటే ఆయన ప్రియులకి నిద్ర కలుగు చేస్తాడట. దావీదు భక్తుడు ఒక కీర్తనలో అంటాడు, నీ మందిరాన్ని నేను స్థాపించడానికి నా కంటికి నేను నిద్ర రానివ్వను ప్రభా అంటాడు. అప్పుడు నిద్రపోకూడదు. కానీ సమస్యలకి మనం నిద్రపోకుండా ఎందుకు ఉండాలండి? ఎప్పుడు నిద్ర వస్తుందంటే ఆయనకు అప్పచెప్పినప్పుడు మనం విశ్రాంతి తీసుకోగలం. కానీ మన పరిస్థితి ఎలాగుంటుందంటే, సమస్య ఉంటే ప్రార్థన చేస్తాం మళ్ళీ వరి అవుతుంటాం, ప్రార్థన చేస్తాం మళ్ళీ వరి అవుతుంటాం. ఆ ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఆయనకు చెప్తాం, కానీ ఆయన ఏమన్నా చేస్తాడా ఏమో, మన పని మనం చేస్తే మంచిది అని ఊరికే ఫోన్లు పట్టుకుని కింద మీద అందరికీ ఫోన్లు చేసి ఏదేదో ఇండైరెక్ట్గా మాట్లాడుతుంటాం. వదిన గారు మీరు బాగున్నారా అనుకుంటే అప్పుడే వదిన బావా అని మాటలు. ఎందుకు వచ్చిందండి మనుషుల మీద ఆధారపడటం? యేసు ప్రభు వారు నిద్రించినట్లు మనము ఆయనకు అప్పచెప్పి విశ్రాంతి తీసుకుందాం. ఆయన నిద్రపోనివ్వకుండా మనము ఎడతెగక ఆయన సన్నిధిలో అడిగి మనం పడుకుందాం. ఆయనకు అప్పచెప్పామా? లెట్ అస్ గో టు స్లీప్ అండ్ టేక్ రెస్ట్, బికాజ్ వీఆర్ రెస్టింగ్ ఇన్ హిస్ ల్యాప్. ఆయన కాలు మీద, ఆయన తొడ మీద మనం తలపెట్టుకుని నిద్రపోవాలి. అప్పుడు మన సమస్యలు ఆయన చూసుకుంటారు. ఎస్, డెఫినెట్గా డెఫినెట్గా అనేక మార్లు ఆయన చూసుకున్నటువంటి పరిస్థితులు నాకు తెలుసండి, నా అనుభవం. తప్పకుండా మీ సమస్యలు పరిష్కరింపబడను గాక. ప్రభువా, ఇదిగోనైనా నీ పాదాల దగ్గరికి వచ్చాం. నీ బిడ్డలు అలజడి చెందుతూ ఉన్నారు, కట్టవలసినటువంటి ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయి.
వాళ్ళకి నాయన ఏదో అవసరతలు ఉన్నాయి, వారి పిల్లలకి ఫీజులు కట్టాలి, పుస్తకాలు కొనాలి, యూనిఫామ్స్ కొనాలి, లేకపోతే ఏదో సమస్యలు ఉన్నాయి. ప్రభా, నువ్వు తప్పకుండా వాటిని పరిష్కరించగలిగిన దేవుడు అని రుజువు చేయమని ప్రార్థన చేస్తున్నాను. అప్పులు మీదకు వచ్చేసాయి ప్రభా, అప్పుల మూటలు మోసుకు వెళ్ళటానికి ప్రయత్నంలో ఉన్నారు, అవన్నీ మీకు అప్పచెప్తున్నాం. విశ్రాంతిని కలుగు చేయండి. మాది పొరపాటు అయింది, మేము ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని క్షమించండి. మీ రక్తంలో శుద్ధి చేసి మాకు నెమ్మదిని దయచేయమని, ఈ సమస్యలు పరిష్కరించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.